మన చేతిరేఖలు ఏ విధంగా అయితే మన జీవితాన్ని తెలియజేస్తాయో అదే విధంగా మనిషికి సంబంధించిన ఎన్నో విషయాలను చూసి వారి వ్యక్తిత్వాన్ని జీవిత రహస్యాలను తెలుసుకోవచ్చని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అదే విధంగా మన చేతి వేళ్లు కాలి వేళ్లు కూడా మనుషులకు సంబంధించిన విషయాలను తెలియజేస్తాయట. కాలి వేళ్లు సరిసమానంగా ఉంటే ఏమవుతుంది? వాటిని ఈజిప్షియన్లు అని అంటారు. అంటే 46% ఉంటారట. అయితే బొటన వేలు కంటే కూడా 2 వేలు పొడుగ్గా ఉండడం వలన ఏం జరుగుతుంది, వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాచీన కాలం నుండి దీన్ని గ్రీకు ఫుట్ గా పేర్కొంటారు. ఇటువంటి పాదాలు ఉన్నవారు చాలా త్వరగా కాళ్ళ నొప్పులకు గురి అవుతారట. ఎక్కువగా నడవడం గానీ పెద్దగా పని చేయకుండానే వీరికి కాళ్ళ నొప్పులు పుడతాయట. ఎక్కువగా పరిచయం లేకుండానే ఇటువంటి కాళ్ళు ఉన్నవారిని చూసి వారి వ్యక్తిత్వాన్ని చెప్పొచ్చట. ఇలా కాలి 2 వేలు పొడవుగా ఉన్నవారు జీవితంలో చాలా స్పోర్టివ్ గా, ఇంట్రెస్టింగ్ గా, క్రియేటివ్ గా మరియు చాలా యాక్టివ్ గా ఉంటారట. కొత్త వారిని కలవడం, పరిచయం చేసుకోవడం వారికి ఇష్టమట. వారి మాటల్లో ఎంకరేజ్మెంట్ మరియు మోటివేషన్ ఎప్పుడూ ఉంటుందట. ఇటువంటి కాళ్ళు ఉన్నవారు ఎక్కువగా పడుతుంటారు. గ్రీకు దేవుడికి ఇటువంటి కాలే ఉండవని జనాలు నమ్ముతారు. అందుకే ఈ కాళ్లకు ఆ పేరు పెట్టడం జరిగింది. అలాగే ఇటువంటి కాళ్ళు కలిగిన వారిలో కూడా పవర్స్ ఉంటాయని, వారి లోపల కూడా దైవత్వం ఉంటుందని భావిస్తారు. వాళ్ళు పాటించవలసిన కొన్ని నియమాలను కూడా సూచించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటువంటి కాలి వేళ్లు కలిగిన వారు పొడవుగా, కొంచెం వారి కంటే పెద్దగా ఉన్న చెప్పులను మాత్రమే ఎంచుకోవాలి. మీ కాళ్ళు ముడుచుకొని లేదా ఇబ్బందిగా ధరించకూడదట. అవసరమైతే ఇంకొంచెం మెత్తగా ఉండేందుకు ప్రయత్నించారట. ఒకవేళ మీరు ఇటువంటి పాదాల కాళ్ళు కలిగి ఉంటే అందులో చిన్నపాటి అసహజత్వం లేదా నొప్పి వంటివి కలిగితే వెంటనే డాక్టర్ని కలవాలి. ఎందుకంటే ఇటువంటి కాళ్ళు ఉన్నవారికి చాలా త్వరగా కాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. అది కూడా నడుము కింది భాగంలోనే ఎక్కువగా జరగడం చూడొచ్చట. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.